సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగు నుంచి, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. రెండు సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్? అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటే అలా చెప్పొద్దు. కాదండి, నాకు ఏంటంటే బేసికలీ చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారు ఫ్యాన్. బాలకృష్ణ గారిని ఒక ఇష్యూలో ఒక చోట హెల్ప్ అడగవలసి వచ్చి ఆయన కలిశాను. ఓకే, అప్పటి వరకు బాలకృష్ణ గారు అంటే నాకు తెలీదు. ఆయన గురించి మనం బయట మీడియాలో చూసింది చదివింది తప్ప ఆయన గురించి అస్సలు తెలీదు. ఆయన్ని కలిసిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బాలకృష్ణ గారు, బికాస్ హీ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. ఇది ఆఫ్ స్క్రీన్ ఎవరికి తెలీదు. అండ్ థ్యాంక్స్ టు ఆయన ఇప్పుడు చేస్తున్న అన్స్టాపబుల్. అసలు బాలకృష్ణ గారు ఏంటి అన్నది జనాలకు తెలిసింది, అందుకని అంత సక్సెస్ అయింది అది. సో వాచింగ్ అ మూవీ అంటారా, బికాస్ ఐ లవ్ బోత్ ది పీపుల్. బికాస్ చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో, అండ్ బాలకృష్ణ గారు ఆ ఫేవరెట్ పర్సన్. సో వెన్ యూ ఆస్క్ మీ ఆ ఫేవరెట్ పర్సన్ ఆ ఫేవరెట్ హీరో అంటే రెండు మిక్స్ చేస్తాను, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ బోత్ ద మూవీస్. ఇట్స్ లైక్ మనం పొద్దున్న చూసినా మధ్యాహ్నం చూసినా ఏది ఫస్ట్ టికెట్ దొరికితే అది చూసేస్తాను, రెండు సినిమాలు చూస్తాను. బాలీబాబు నార్మల్గా బయట కొట్టేస్తారు, తిడతారు, ఏమైనా సెల్ఫీ, అదంతా తప్పు. అదంటే సార్, ఒకటి మేము ఇప్పుడున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ దేర్. ఒక్కోసారి నేను మా ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్తాను, ఆర్ మేబీ ఏదో పని మీద వెళ్తాను, అక్కడ బయట వాళ్ళు వచ్చి మాట్లాడితే సెల్ఫీ సెల్ఫీ అంటే నా పర్సనల్ స్పేస్ పోతుంది అక్కడ. ఐఎమ్ నాట్ లివింగ్ మై లైఫ్. సో ఇది ఏంటంటే నా ఇది సెలబ్రిటీ, ఇది ఫోటో ఎవరైనా కూడా ఎంత ఫోజు అంటారు, కానీ లేదండి, నాకు ఒక లైఫ్ ఉంటుంది, నాకు ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. సో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఎవరన్నా సమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు సమ్ ఫ్యూనరల్, అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు, అక్కడ కూర్చొని జనాలు బాధపడుతూ ఉంటారు, వాళ్ళని కన్సోల్ చేయడానికి వెళ్తున్నప్పుడు పీపుల్ కమ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ సెల్ఫీ. సీ, ఇస్ దట్ రైట్ దేర్? మనకి చాలా బాధగా ఉంటుంది అది. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు గివ్ దోస్ థింగ్స్. సో అలాంటి టైంలో ఎలాంటి వాళ్ళని రియాక్ట్ అవుతారు అక్కడ బాలకృష్ణ గారు కదా, నేనన్నా రియాక్ట్ అవుతాను. సో మేబీ ఇప్పుడు ఆయన పర్సనల్ స్పేస్ని ఇలా ఫిల్ చేస్తుంటే ఆయన అంటే అందరికీ క్రేజ్. ఇప్పుడు బాలకృష్ణ గారు కొడతారని తెలుసు, అయినా ఆయన సెల్ఫీ ఎందుకు అడుగుతారు? బికాస్ ఆయన అంటే అంత పిచ్చి వెళ్ళి. ఆయన ఏమంటారంటే నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వండి అయ్యా, నా జీవితం కూడా నేను బతకనివ్వండి అంటారు. తప్పేముంది, టు బి హానెస్ట్, కానీ అది నిజం కాదు. నేను మొన్న తారక రామ థియేటర్ ఓపెనింగ్ వచ్చారు బాలీబాబు, అక్కడికి వెళ్తే పిలిచి మరీ నాకు సెల్ఫీ ఇచ్చారు ఆయన. అది నేను ఏమన్నాను, ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన నాకు పరిచయం అయిన తర్వాత ఆయనతో ఆయన ఐ థింక్ నన్ను ఆయన గుర్తుపెట్టుకోరు. ఒక హెల్ప్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాము, విత్ ఇన్ 10 మినిట్స్లో మొత్తం రిజాల్వ్ చేస్తారు. అండ్ ఫస్ట్ టైం అంతవరకు ఏంటి, బాలకృష్ణ గారు స్పీచ్లు ఇస్తారు, ఆయన తెలుగు ఎక్కువ సాహిత్యం గురించి చాలా గ్రిప్ ఉంది ఆయనకి, చాలా సబ్జెక్ట్ ఉంది, ఎక్కువ అదే మాట్లాడతారండి. ఫస్ట్ టైము నేను వెళ్ళేటప్పటికి ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడతారు, నాన్ స్టాప్ కాన్వర్సేషన్ ఆఫ్ ద ఫోన్. బా వాడ యాక్సిడెంట్ వస్తే చాలా బాగా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. అంటే మనకు తెలీదు ఫస్ట్ ఫస్ట్ చూస్తేనే. అలా చూసిన బాలకృష్ణ గారు వేరు, అంటే ఆయనకి కొన్ని ఉన్నాయండి. హీ టెల్ అబౌట్ మనం కలుస్తామంటే ఒక టైం చెప్పారు, ఆ టైంకి వెళ్ళాలన్నారు. ఈయన కొంచెం ఇలాంటి కొంచెం ఏముంటుందండి పంచాంగం అలాంటివి చూసుకుని ఫాలో అవుతారు అనుకున్నాం, అంతవరకు తెలిసింది. కానీ వెళ్ళిన తర్వాత అసలు మనిషి ఎంటైర్లీ డిఫరెంట్. ద వే హీ గ్రీటెడ్ అస్, ఆయన వెళ్ళిన వెంటనే ఆయనకు ఒక స్పెషల్ షెఫ్లా ఒక ఆయన ఉంటారంట ఇంట్లోని, ఆయన పిలిచారు, ఏ జ్యూస్ తాగుతారు? జనరల్గా ఏంటి, జ్యూస్ తీసుకురా అంటారు, ఏ జ్యూస్ తాగుతారు? అయ్యో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళామంటేనే నాకు ఇలా ఉంది, ఏం జ్యూస్ తాగుతారు అంటే ఏదన్నా పర్లేదు, ఏదంటే కాదు, ఏమన్నారు ఈరోజు ఫ్రూట్స్ అంటే మొత్తం ఫ్రూట్స్ లిస్ట్ చెప్పేస్తారు ఆయన, దీంట్లో ఏ జ్యూస్ తాగుతారు సార్, మీరు మంచినీళ్ళు ఇచ్చినా తాగుతాం సార్ అన్నా, ఇది ఈ జ్యూస్ నా ఫేవరెట్, ఇది తాగుతారని చెప్పాను. అంటే ఆయన హాస్పిటాలిటీ, అసలు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద పర్సన్. అంటే ఇంత మంచి వ్యక్తిని ఎందుకు ఇలా బ్యాడ్గా పోర్ట్రే చేశారు బయట నాలు అని. బట్ బాలకృష్ణ గారు అది కాదు, కాదు మీరు చెప్పింది అది. ఎగ్జాక్ట్లీ, ఓకే.